IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఈ రోజు పార్లమెంట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ గురుమూర్తి ఈ బిల్లుని ప్రవేశపెట్టారు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 55,000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలని, ఎందుకంటే ఇది చాలా బహుళార్థ సాధక ప్రాజెక్టే కాకుండా అత్యంత వ్యయంతో కూడుకున్నటువంటి ప్రాజెక్ట్ అని, 2010-11 లెక్కల ప్రకారం 6,000 కోట్లకి పూర్తవ్వాల్సినటువంటి ప్రాజెక్టు, నిర్మాణ వ్యయం పెరగటం, సమయం పెరగటం వల్ల అధిక భారం ప్రాజెక్టు మీద పడుతుందని, 2017-19 లెక్కల ప్రకారం 17-18 లెక్కల ప్రకారం దాదాపుగా 57 వేల కోట్ల రూపాయల అంచనా అనేది కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందని. అయితే R&R ప్యాకేజ్ ఇవన్నీ చూసుకుంటే ఈ అయ్యేటువంటి వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం మాత్రం 2013-14 లెక్కల ప్రకారం ఇస్తామనటం సమంజసం కాదని, 2019 తరువాత ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 55,000 కోట్ల రూపాయలకు సవరించిన అంచనాలను ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, అయితే ఆ అమౌంట్ ఏదైతే ఆమోదం తెలిపారో దీన్ని ఏపీకి రిలీజ్ చేయటం కోసం పార్లమెంట్లో బిల్లు పెట్టలేదని, ఇప్పటి వరకు దాన్ని బిల్లు పెట్టి ఆమోదించడం జరగలేదని, కాబట్టి వెంటనే ఆ అమౌంట్కి సంబంధించి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి అప్పుడు ఆమోదం తెలిపినటువంటి 55,000 కోట్ల రూపాయలకు బిల్లు ఆమోదించినట్లయితే పోలవరం నిర్మాణం సుగమం అవుతుందని, ఏపీకి జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం జాతీయ ప్రాజెక్టు కావటం, అది కూడా విభజన హామీలలో ఉండటం, విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద నిర్ణయం తీసుకోవాలని, అలాగే దీనికి సంబంధించి 2024 ఒక చట్టాన్ని తీసుకువచ్చి పోలవరం నిర్మాణానికి దోహదపడాలని చెప్పి ఎంపీ గురుమూర్తి సందర్భంగా పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడుతూ తెలియజేశారు.